నిర్మించిన ఒక క్రిమినల్ ప్రేమ కథ రిలీజ్ విశేషాలు మీతో పంచుకోవడం కోసం ఇక్కడ కలవటం జరిగింది. శ్రావ్య ఫిల్మ్స్ పతాకంపై ఎక్కలి రవీంద్ర బాబు గారి ప్రొడ్యూసర్గా నా దర్శకత్వంలో వచ్చినటువంటి ఒక క్రిమినల్ ప్రేమ కథ ఈ నెల 18th రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నా. ఆ విషయం మీతో పంచుకోవడం కోసం ఇక్కడ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుందండి. గతంలో మేము చేసిన ఒక రొమాంటిక్ క్రైమ్ కథకి కొనసాగింపుగా ఒక రకంగా అదే స్పిరిట్తో ఆ ఆర్టిస్టులు మనోజ్ అండ్ అనిల్, అలాగే టెక్నీషియన్స్ మా ప్రవీణ్ ఎమ్మడి గారు మ్యూజిక్, మా బాపిరాజ్ గారు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా, సేమ్ ఈ టీంతోటే మళ్ళీ ఇంకొక సినిమా క్రిమినల్ ప్రేమ కథని నిర్మించడం జరిగింది. ఈ జూలై 18th ఒక క్రిమినల్ ప్రేమ కథ రిలీజ్ ప్లాన్ చేసాము. ఒక రొమాంటిక్ క్రైమ్ కథ చూశారు మీరు, ఇట్స్ అ బోల్డ్ కమర్షియల్ ఫిల్మ్. అందరూ డిస్కస్ చేయాలి, ఒక మనం కార్పెట్ కిందకు తోసేసిన పాయింట్ని అని చెప్పి ఆయన సునీల్ సార్ చేశారు ఆ ప్రాజెక్ట్ని. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ అందరూ ఇచ్చిన ఎంకరేజ్మెంట్తో అండ్ ఆ సినిమాని బ్లెస్ చేశారు అండ్ ఆల్. సో దానికన్నా ఇంకా కొంచెం బోల్డ్గా అండ్ అట్ ద సేమ్ టైమ్ అందరికీ ఒక సోషల్ అవేర్నెస్ క్రియేట్ చేయాలి అండ్ అట్ ద సేమ్ టైం స్టూడెంట్స్కి, పేరెంట్స్కి అండ్ ఆల్ ఇవన్నీ ఒక క్రూషియల్ పాయింట్ని డిస్కస్ చేయడం జరిగింది. ఇట్స్ అ డార్క్ రొమాంటిక్ లవ్ స్టోరీ, ఒక క్రిమినల్ ప్రేమ కథ. ఈ జూలై 18th రిలీజ్ అవుతుంది. ఇట్స్ ఆల్మోస్ట్ 2 ఇయర్స్ ఆఫ్టర్ రొమాంటిక్ క్రైమ్ కథ. ఇన్ ద సేమ్ ప్రొడక్షన్, అందరూ సేమ్ టెక్నీషియన్స్తో అందరం కలిపి చేసాము. నేను సునీల్ సార్, ఆయన దగ్గర నేను చిన్నప్పటి నుంచి యాక్ట్ చేస్తున్నాను. ఆయన సినిమాల్లో చిన్నప్పుడు కామెడియన్ రోల్ ఇచ్చారు, పెద్ద అయిన తర్వాత మళ్ళీ నాకు విలన్ రోల్ ఇచ్చారు ఆయన భూమిలో. ఫస్ట్ సినిమా నాది రొమాంటిక్ క్రైమ్ కథ. దాని తర్వాత మళ్ళీ ఒక ఫ్రెండ్షిప్ గురించి ఒక ఇన్స్పిరేషన్గా ఉండే ఒక క్యారెక్టర్ లాంటిది నాది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ ఫిల్మ్ ఈజ్ సోషల్ అవేర్నెస్, లైక్ అనిల్ ఇంకా మనోజ్ చెప్పారు, అండ్ ఇట్ ఈస్ అ స్ట్రాంగ్ మెసేజ్. సునీల్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రావ్య ఫిల్మ్స్ బ్యానర్ మీద వస్తున్నటువంటి ఒక క్రిమినల్ ప్రేమ కథ, దీనికి నేను మ్యూజిక్ అందించాను. ఈ బ్యానర్లో మొట్టమొదటి అవకాశం ఇచ్చినటువంటి మన సునీల్ కుమార్ రెడ్డి గారికి. గంగాపుత్రుల నుండి కంటిన్యూగా ఇది 4th ఫిల్మ్ నాది. చాలా బాగా వచ్చింది మూవీ. ఒక రొమాంటిక్ క్రైమ్ కథ కంటే మించి ఉంటుంది. మేము నిర్మిస్తున్న ఇది 10వ మూవీ. ప్రతి సినిమాకి ఒక డిఫరెంట్ కోణాల్లో తీసుకొని ప్రతిదీ కూడా పబ్లిక్కి ఒక మెసేజ్ ఇవ్వాలనే ఉద్దేశంతో దాన్ని కొంచెం రొమాంటిక్, థ్రిల్లరు, తర్వాత క్రైము, తర్వాత జోక్స్ ఇవన్నీ మిక్స్ చేసి సునీల్ ఆ మెసేజ్ని ఇప్పటివరకు తీసుకురావడం జరిగింది. ఈ కవలో మాకు సొంత ఊరికి గంగపుత్రులకి తర్వాత మంచి అవార్డ్స్ వచ్చాయి. అంత పెద్ద కాంపిటీషన్ ఉన్నా కూడా ఆ స్టోరీలో స్ట్రెంగ్త్ ఉండబట్టి ఆర్టిస్టులు, మినిమం ఆర్టిస్టులు అయినా కూడా మమ్మల్ని గుర్తించారు. ఇప్పుడే ఒక ప్రెస్ మిత్రుడు చెప్పాడు, నేను ఈ సినిమా గురించి ఎంక్వైరీ చేశానండి, సినిమా చాలా బాగుందని విన్నాను, ఎట్టు పరిస్థితుల్లో మీరు రేట్లు డీగ్రేడ్ అయిపోయి తగ్గించి అమ్మొద్దు, మంచి రేట్లు వస్తేనే అమ్మండి, మీకు డెఫినెట్గా ఈ సినిమాలో ఎక్కువ డబ్బు మిగులుతుంది, నేను మనస్ఫూర్తిగా నమ్మి నేను మీకు చెప్తున్నానని చెప్పారు. ఆయన చెప్పిన తర్వాత మరింత ధైర్యం పెరిగి ఇంకా ఆనందం పెరిగింది నాకు. ఈ సినిమా నేను చూశాను, డెఫినెట్గా ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవుతుందని నమ్మి సెలవు.